మొన్ననే నేను ఒక అంశం ప్రస్తావించా. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు అన్ని దేశాల ఉగ్రవాద సంస్థలకి చక్కటి రక్షణాత్మకమైనటువంటి శిబిరం. నువ్వు ఐఎస్ఐఎస్ఆ? రోజుకి ఎంతమందిని చంపగలవు? ఎలా చంపగలవు? బాంబులతో చంపుతావా? తుపాకులతో కాలుస్తావా? పీకలు కోస్తావా? వెహికల్స్తో గుద్దుతావా? ఎలా తప్పించుకోవాలి? ఎలా ఆయుధాలు తయారు చేయాలి? ఇలా ట్రైనింగ్ ఇచ్చేందుకోసం యూనివర్సిటీల తరహాలో, గురుకులాల తరహాలో అనాలేమో, ఎందుకంటే అక్కడ ఈ గురువులు అనమాట, ఉగ్ర గురువులు నేర్పడానికి చక్కగా ఒక్కొక్కరికి 100 ఎకరాల స్థలం ఇచ్చారు. వాళ్ళు ఆడ బిల్డింగ్ కొనుక్కుంటే వాళ్ళందరికీ కొన్ని గిఫ్ట్లు ఇచ్చారనమాట. అమెరికా వాడు వదిలిపోయినటువంటిది, నాటో వాడు వదిలిపోయిన ఆయుధాలు, అలాగే తాలిబన్లు ఇంతకుముందు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, ఇవన్నీ వాళ్ళకి గిఫ్ట్లుగా ఇస్తే చక్కగా ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నారు. ఈ మొక్క మొన్న నేను చెప్పా, ఇప్పుడు అదే మొక్క అమెరికా తాజాగా చెప్తోంది. యుఎస్ లా మేకర్స్ కన్సిడర్డ్ ప్రెసిడెంట్ బైడెన్స్ నామినీ టు లీడ్ ద మిలిటరీ స్టాప్ కమాండ్ ఓవర్ సీయింగ్ ఆపరేషన్స్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ ఏ వైడ్ రేంజింగ్ సెనెట్ కన్ఫర్మేషన్ హీరింగ్. లెఫ్టినెంట్ జనరల్ మైకేల్ కురిలియా వార్న్ దట్ ఆల్ ఖైదా అండ్ ఐఎస్ఐఎస్ ఆర్ రీకాన్స్టిట్యూటింగ్. ఆల్ ఖైదా కానీ ఐఎస్ఐఎస్ కానీ మళ్ళీ పురుడు పోసుకుంటున్నాయి వాళ్ళు. ఇక మళ్ళీ ప్రపంచంలో ఏ దేశం మీద అయినా సరే అవసరమైతే యుద్ధం చేయడానికి అనుమతి ఇవ్వమంటే సెనెట్ అనుమతి ఇచ్చేటువంటి క్రమంలో జరిగినటువంటిది. ఏంటి అంటే ఎక్కడో కాశ్మీరులో, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో శిబిరాలు ఏర్పాటు చేసినటువంటి పాకిస్తాన్, దాని గురించి ఇండియా చెప్తే లైట్ తీసుకున్నది ఆ రోజున ప్రపంచం. చివరికి అక్కడ తయారైనోడు వెళ్ళి ట్విన్ టవర్స్ కూల్చాడు, ప్యారిస్లో బాంబులు పేల్చాడు, బ్రిటన్లో బాంబులు పేల్చారు, పాశ్చాత్య దేశాలన్నింటిలో బాంబులు పేల్చారు. అప్పుడు అర్రర్రే ఎక్కడ అంటే ఎక్కడ బిన్ లాడెన్ గాడు ఎక్కడ ఉన్నాడరా అంటే పాకిస్తాన్లో చక్కగా దర్జాగా తిరుగుతున్నాడు. అమెరికా వాడు కనిపెట్టాడు, పేల్చి వచ్చాడు. ఇంకోడు అల్ జవహరి ఎక్కడున్నాడంటే అక్కడే ఉన్నాడు. ఇట్లాగా ఉగ్రవాదులందరికీ కేంద్రమైనటువంటి వ్యవహారం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్. ఎవరు నడిపిస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్? పాకిస్తాన్. అక్కడ ఏం జరుగుతోంది? ఉగ్రవాదమే జరుగుతుంది. ఓ పక్కన వెధవని ఎదురుగుండా పెట్టుకుని, పాకిస్తాన్ అనే నీచుడిని ఎదురుగుండా పెట్టుకుని, వాడిని ఏం చేయకుండా ఉపన్యాసాలు ఇస్తూ మేము దాన్ని యుద్ధం చేస్తాం, దీని మీద యుద్ధం చేస్తాం అంటే పుండుకి మూలంలో నుంచి ఆపరేషన్ చేస్తే పరిష్కారం అవుతుంది, కానీ పైపైన మందు రాస్తే పైపైన 4 రోజులు అది తెలియని తెలివి తక్కువతనమే పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి మేధస్సు.